అండి, ఐమ్ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనము ఆలిగోస్పర్మియా పైన డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అంటే ఆలిగోస్పర్మియా అంటే అసలు ఏంటి, అంటే వీర్యకణాలు నార్మల్గా ఉండాల్సిన కౌంట్ కంటే తక్కువగా ఉంటే దాన్ని ఆలిగోస్పర్మియా అంటాము. సో నార్మల్గా డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారంగా మినిమం 15 మిలియన్ పర్ ఎంఎల్ ఉంటే అది నార్మల్ రేంజ్. 15 మిలియన్ కంటే తక్కువగా ఉండి, అంటే లెస్ దెన్ 10 మిలియన్ ఉంటే దట్ వీ కాల్ ఇట్ ఈస్ ఆలిగోస్పర్మియా. సో ఆలిగోస్పర్మియా అంటే అసలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఆలిగోస్పర్మియా వాట్ ఆర్ ద కాజెస్, అంటే అది దానికి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ఏవి తీసుకోవడం వల్ల ఆలిగోస్పర్మియా అవుతుంది అనేది కూడా అవగాహన ఉండాలి. సో మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ ఆలిగోస్పర్మియా ఏంటంటే వారికోసిల్. సో చాలామందికి ఏంటంటే వారికోసిల్ అంటే కూడా అసలు అంటే ఏంటి, అసలు అది చూయించుకోవాలి అనే ఐడియా కూడా ఉండదు. బేసికల్ ఏంటంటే టెస్టికులర్ వెయిన్స్ డైలటేషన్ అయ్యి దాని స్వెల్లింగ్ అలా వస్తే దట్ వీ కాల్ ఇట్ ఇస్ వారికోసిల్. సో వారికోసిల్ ఉన్న వాళ్ళకు కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ వారికోసిల్లో కూడా గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అసలు ట్రీట్మెంట్ అవసరం పడదు. మోస్ట్లీ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 మాత్రమే సర్జరీ అవసరం పడవచ్చండి. సో అదేంటంటే యూరాలజిస్ట్ దే విల్ డీల్ విత్ ద వారికోసిల్. సెకండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే అంటే కామనెస్ట్ లైక్ ఆల్కహాల్ అబ్యూస్. ఆల్కహాల్ కూడా ఎక్కువగా డోసేజ్ తీసుకున్న వాళ్ళకు వీర్యకణాలు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అంటే దీస్ ఆర్ ద కామనెస్ట్ కాజెస్ ఆఫ్ ఆలిగోస్పర్మియా. అండ్ ఇంకోటి అన్నెసరీ మెడికేషన్స్ ఇంటేక్, అంటే ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే కొంతమంది లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ కోర్స్ పైన ఉంటారు, కొంతమందికి లాంగ్ టర్మ్ కార్టికోస్టీరాయిడ్స్, స్టీరాయిడ్స్ వల్ల కూడా వీర్యకణాలు ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ స్మోకింగ్, ఎక్సెసివ్ స్మోకింగ్ చేసినా కానీ, అండ్ యాక్చువల్లీ స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో స్మోకింగ్ అంటాం, బికాస్ అందులో నికోటిన్ ఉంటుంది, అదేంటంటే వీర్యకణాలు ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడుతుంది. సో దట్స్ వై యూ హ్యావ్ టు క్విట్ స్మోకింగ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామనెస్ట్ కాజెస్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్, అంటే లైక్ కొందరికి రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అవుతుంది, వీర్యకణాలు బయటికి రాకుండా కొందరికి బ్యాక్ అంటే బ్యాక్ ఫ్లో యూరిన్లోకి వెళ్ళిపోతాయి. సో అలాంటి వాళ్ళకు కూడా వీర్యకణాలు ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దే ప్రెజెంట్ వర్సెస్ ఆలిగోస్పర్మియా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఆలిగోస్పర్మియా. యూజువల్గా ఒబెసిటీ వల్ల వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది కూడా మళ్ళీ దట్ విల్ లీడ్ టు డిక్రీస్డ్ టెస్టోస్టెరోన్ లెవెల్స్. బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, టెస్టోస్టెరోన్ లెవెల్స్ లోవర్ రేంజ్లో ఉన్న వాళ్ళకు, లేదు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ లోవర్ రేంజ్లో ఉన్న వాళ్ళకు, వాళ్ళకు కూడా వీర్యకణాలు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. లేదు మోస్ట్ కామనెస్ట్ కాజెస్ డయాబెటీస్. ఈ కాలంలో ఏంటంటే డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇవన్నీ ఇంక్రీజింగ్ రేంజ్లో ఉన్నాయి. అండ్ దట్ ఆల్సో కెన్ లీడ్ టు ఆలిగోస్పర్మియా. అండ్ దెన్ ఈవెన్ థైరాయిడ్ డిజార్డర్స్ కెన్ ఆల్సో లీడ్ టు ఆలిగోస్పర్మియా. సో అండ్ దెన్ ఎక్స్రే ఎక్స్పోజర్స్, అంటే ఫ్రీక్వెంట్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా వీర్యకణాలు ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామనెస్ కాజెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. అండ్ హాట్ వెదర్లో, అంటే బేసికలీ స్క్రోటల్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వీర్యకణాలు ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ కోల్ మైనర్స్, అంటే కోల్స్లో లేకపోతే వేడిగా ఉన్న ప్రదేశాల్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా వీర్యకణాలు ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ అండర్ గార్మెంట్స్, టైట్ అండర్ గార్మెంట్స్ యూజ్ చేసే వాళ్ళకు కూడా వీర్యకణాలు ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎనీ ఇంజ్యూరీస్, అంటే చైల్డ్హుడ్లో ఏదైనా క్రికెట్ బాల్ ఇంజ్యూరీస్, ఈవెన్ దోస్ కెన్ ఆల్సో లీడ్ టు ఆలిగోస్పర్మియా అండి. అండ్ కొందరికి ఏంటంటే పుట్టుకతోనే వరి బీజు కణాలు అనేది అబ్డోమెన్లో ఉంటాయి, అంటే అన్డిసెండెడ్ టెస్టిస్, అవి ఉండాల్సిన చోట కాకుండా కొంచెం లెవెల్ అంటే అప్పర్ అబ్డోమెన్లో అలా ఉన్నా కానీ టెంపరేచర్ ఎక్కువ వయస్ అయ్యేసరికి అది కూడా వీర్యకణాలు ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ పొల్యూషన్, బేసికల్ ఏంటంటే కొంతమంది ఫార్మర్స్లో ఈ ఇప్పట్లో మనము ఎక్కువగా చూస్తున్నాము వీర్యకణాలు తగ్గడానికి ఛాన్సెస్ ఏంటంటే పెస్టిసైడ్స్, అంటే మనకు వాళ్ళు పొలాల్లో వాడే పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ, ఈవెన్ అది ఇన్హేల్ చేసినా కానీ వీర్యకణాలు ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ కామనెస్ట్ కాజెస్. సో బేసికలీ వీర్యకణాలు తక్కువంటే భయపడాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో అక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి కాజెస్ ఏంటి, అంటే కొందరికి బై బర్త్ ఉంటాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా, లైక్ కొందరికి ఏంటంటే క్రోమోజోమల్ డిలీషన్స్, లేకపోతే వై క్రోమోజోమ్ డిలీషన్, ఆర్ ఎల్స్ ద న్యూమరికల్ అబ్నార్మాలిటీ ఆఫ్ క్రోమోజోమ్స్ కెన్ ఆల్సో లీడ్ టు ఆలిగోస్పర్మియా. సో దెన్ వచ్చినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ హిస్టరీ వైజ్ మనకు సగం ఇన్ఫర్మేషన్ వస్తుంది, అండ్ దెన్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం, అంటే రీజన్స్ ఏం అయి ఉంటుంది అనేది. సో దాన్ని బట్టి మీకు తగు జాగ్రత్తలు, అంటే ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోవద్దు అనేది మేము చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.